నమస్కారం అమ్మా. ముందుగా బ్రైట్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్సుమాంజలు. మనం అందరం కలిసి కరోనాని కట్టడి చేయాలి. ప్రభుత్వం ఇచ్చే సూచనలను అనుసరించి అందరూ కూడా విధిగా పాటిస్తే కరోనాని తప్పకుండా తరివేయగలం. కాబట్టి అందరికీ నా విన్నపం ఏంటంటే, ప్రభుత్వ సూచనలు పాటించండి. మాది కృష్ణా జిల్లా మచిలీపట్నం దగ్గర పెడన మండలంలోని నేలకొండపల్లి అనే చిన్న గ్రామం. ఎలిమెంటరీ స్కూల్ చదువు మా ఊళ్ళోనే కంప్లీట్ చేసి ఆ తరువాత మాకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముంజులూరు అనే ఊర్లో జెడ్పీహెచ్ హై స్కూల్ ఉండేదమ్మా. ఎస్ఎస్ఎల్సి వరకు నేను అక్కడ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత మచిలీపట్నంలో సెకండరీ గ్రేడ్ టీచర్ ట్రైనింగ్ చేశాను. 1970లో టీచర్ ట్రైనింగ్ అయిపోయింది. ఆ తర్వాత ఉద్యోగాలు ఏమి లేక ఏమి చేయాలని ఆలోచిస్తున్న టైంలో మా ఊర్లోనే టీచర్గా పనిచేస్తున్న రాధాబాయి గారని నన్ను తమ్ముళ్ళని చూసుకునేది. ఆవిడ హైదరాబాదులో మా సిస్టర్స్ ఉన్నారయ్యా, స్వరూపరాణి పద్మజ గారని. స్వరూపరాణి గారేమో ఈసీఎల్లో వర్క్ చేసేవారు, పద్మజ గారు బీడీఎల్లో వర్క్ చేసేవాడు భారత డైనమిక్స్ లిమిటెడ్లో. అక్కడ పంపుతా నేను హైదరాబాదు, అక్కడ మంచి జాబ్స్ ఉంటాయి, అక్కడ వెతుక్కోమంటే సరేనని చెప్పాను. ఆవిడే టికెట్ బుక్ చేసి నన్ను హైదరాబాద్ పంపడం జరిగింది. వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు కూడా నన్ను రిసీవ్ చేసుకుని సొంత తమ్ముళ్ళ చూసుకుని ఒక ప్రైవేట్ కంపెనీ మైక్రో సెరమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఆ కంపెనీలో నన్ను 100 రూపాయలు జీతానికి పెట్టారు. ఒక 4 సంవత్సరాలు ఆ కంపెనీలో వచ్చేసాను. ఆ కంపెనీలో చేస్తున్నప్పుడే 71లో నాకు మ్యారేజ్ అయింది. ఆ తర్వాత 74లో నాకు భారత డైనమిక్స్ లిమిటెడ్లో ఇంటర్వ్యూ వచ్చింది. జాబ్కి ఇంటర్వ్యూ వచ్చినప్పుడు ఆ ఇంటర్వ్యూ చైర్మన్ వి రామారావు గారు అని ఆయన ఉండేవారు ఇంటర్వ్యూ చైర్మన్. వారితో పద్మజ గారు చెప్పి నాకు ఉద్యోగం కూడా ఇప్పించడం జరిగింది. ఆ విధంగా నేను 1974లో భారత డైనమిక్స్ లిమిటెడ్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ డిఫెన్స్ ఫ్యాక్టరీ దాంట్లో జాయిన్ అవ్వడం జరిగిందమ్మా. నా సినీరంగ ప్రవేశం అంటే నాకు నాతో పాటు పనిచేసేవారు అడప మురళీమోహన్ రావు అని నా ఫ్రెండు, ఫ్యామిలీ ఫ్రెండు. దాదాపు 30 ఇయర్స్ ఇద్దరం బీడీఎల్లో కలిసి పనిచేశాం. ఆయన తోడేళ్ళు గారే ప్రముఖ రచయిత జి సత్యమూర్తి గారు, మన ప్రముఖ సంగీత దర్శకులు దేవి శ్రీప్రసాద్ గారి తండ్రి గారు, వాళ్ళిద్దరు తోడేళ్ళు. అయితే సినిమాలో నా ప్రవేశించడానికి కారణం ఏంటంటే వారేం చెప్పాలా, ఆయన ఆయన భార్య సత్యవాణి నాకు సిస్టర్తో సమానం. ఆవిడ నాకు నాటకాల అనుభవం చూసి సరదాగా సినిమాలో చేద్దరు వెళ్దాం పదండి అని చెప్పి 1987లో నన్ను చెన్నై తీసుకెళ్లారు. సత్యమూర్తి గారికి పరిచయం చేశారు. చైతన్యం అనే సినిమాలో రాళ్ళపల్లి గారి కాంబినేషన్లో ఫస్ట్ టైం కెమెరా ముందు నిలబెట్టారు సత్యమూర్తి గారు. ఆ తర్వాత ఆయన డైరెక్షన్లో సూపర్ ఎక్స్ప్రెస్, పల్లెటూరు అల్లుడు సినిమాలు వచ్చాయి. వాటిలో కూడా నాకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత గ్యాంగ్ లీడరు, ఇంకా పచ్చని సంసారం, అలా ఒక 10-12 సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు వేసేవాడిని. అయితే ఆ టైంలో ఈ సినిమాల్లో ఆసక్తి ఎక్కువ ఉండటం వల్ల నేను చెన్నై వెళ్ళటం అట్లా జరుగుతూ ఉండేది. దాంతో నాకు ఒకసారి ఆలోచించి పిల్లల ఎడ్యుకేషన్ పాడైపోతుందేమన్న భయం చేత ఒక 10-12 సంవత్సరాల పాటు ఇక నా ఫీల్డ్కి పోలేదు నేను. మా ముగ్గురు పిల్లల చదువులు కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు 2005లో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని అప్పుడు మళ్ళీ సినిమాలో కానీ సీరియల్ కానీ ట్రై చేద్దామని బయటకు వచ్చాను. ఆ విధంగా మా మురళీమోహన్ గారి ఫ్యామిలీకి, సత్యమూర్తి గారి ఫ్యామిలీకి నేను ఇప్పుడు రుణపడి ఉంటాను.